ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मण स्वद आ न शृण्वन् नोतिभिश्चेदसादनम् श्रीमहागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती हे नाम वित्रयवतो मातामह सरस्वत्यै नमः गुरुर्ब्रह्म गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुर परम ब्रह्म तस्म श्री गुरव नम गुरदेता नमस्कारा सर्पयामी नौरीशोमापरा सना पे भवन्विंद्रग्निभ्या महेता वसवो रुद्र आदि उपर स्पृश्रं चेत्मधिराजमक्रन्न हर्वाञ्चमिन्द्र ममुतो हवामहे योगो जिद्धन जिदश्वजिद्यः इमन्नो नो यज्ञम् विहवे जुहस्वास्य कुर्म हरिवो मेदिनन्द्वा।

హిందూ ధర్మ ఛానల్ వీక్షించేటువంటి నా వసుక కుటుంబ సభ్యులు అలాగే డాక్టర్ జంజాల శాస్త్రి అనే యూట్యూబ్లు వీక్షించేటువంటి వారు డిస్టెన్ అనేటువంటి సుమన్ టీవీ వారి యొక్క మై డిస్టెన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని వీక్షించేటటువంటి సర్వభక్తులందరూ కూడాను సర్వదా మీ అందరి యొక్క ఎవరైతే ధర్మపరంగా న్యాయపరమైనటువంటి వారి మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుతూ ఉంటారో వారి యొక్క సంపూర్ణంగా వారికి శ్రీ ఆదిత్య కాలచక్రము యొక్క ఈ గమనములో అంటే మీ జీవిత గమనములో జరిగేటువంటి సర్వకార్యములు వివాహం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసికం సాంఘికం విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం విదేశీయానం సంపూర్ణ ఆరోగ్యపల వ్యాప్త్యర్థం ఈ శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం అనేది శ్రీ గ్రహశక్తి పీఠాధి సేవాధిపతి అయిన ఆ యొక్క స్వామివారు సేవ చేసుకునేటువంటి మీ ఆచార్య డాక్టర్ అంజాల గురూజీ నిర్వహణలో వేద పండితుల యొక్క ప్రమచర్మలతో మనం ఇరవై ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై రెండు ప్రారంభించి ఈరోజు మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై రెండుకు వచ్చాం ఇంకా మనకు ఉన్నది కాల గమనం అనేది మూడు రోజులే ఉంది నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంది ఏడో తారీఖు పూర్ణావతి స్వామివారం రోజు జరుగుతుంది ఈ మూడు రోజులు కూడాను ఎవరైనా భక్తులు మీ గోతనామ నక్షత్రములతో ప్రత్యేకంగా కూడాను ఆ యొక్క ఆ ఆదిత్యుడికి మీ యొక్క గోతనామాలతో ఆ వెండిటాలు ఇప్పుడు చూపిస్తారు అర్చక స్వామివారు వారు ఆ యొక్క ఆ వెండిటాలను ఎలా పెడుతున్నారు ఎలా దాంట్లో మీ గోతనామాలు చదువుతున్నారని సుశృష్టంగా కూడా చెప్తారు అలా ఉన్నటువంటి గోతనామాలు చేసేటువంటి మహా కార్యక్రమంలో మీకు ఎలా ఎండి డారులు పెడుతున్నాము ఎలా ఎండి డారులు చూపిస్తున్నాము అనేది కూడా మీరు వీక్షిస్తారు చాలామంది ఒక అపోహపడుతున్నారు ఏదో పూజ అని అంటే ఏదో చెప్పేస్తారు కాదు ఇది ప్రతిదీ కూడా మీరు మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు చూసే విధంగా మీకు వాట్సాప్కి పెట్టి పంపిస్తున్నా ఈ మాట నేను ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నాను అంటే ఈరోజు ఒరిస్సా నుంచి ఒక ఆయన మాట్లాడాడు ఒరిస్సా ఆయన ఎప్పుడూ ఇరవై రోజుల కిందట గురుగారు యూనియన్ బ్యాంక్కి వెళ్తున్నారని అని చెప్పాడు బాగానే ఉంది యూనియన్ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత డబ్బులు అప్పుడు పదిహేను రోజుల కార్యక్రమానికి పంపిస్తున్నారు చెప్తే అప్పుడే చెప్పాము ఏ బ్యాంక్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకున్నటువంటి కింద వస్తున్నటువంటి నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కానివ్వండి అలాగే నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ కానివ్వండి అలాగే మనకున్నటువంటి సెవెన్ త్రీ నైన్ సిక్స్ నైన్ జీరో డబల్ సెవెన్ డబల్ త్రీ కానివ్వండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ అనే ఈ నెంబర్లో వాళ్ళు ఉంటారు కింద నెంబర్లు వాళ్ళతో మీరు సంప్రదించి మీరు బ్యాంక్ నుంచి పంపించండి గూగుల్ పే గురించి పంపించండి ఫోన్పే నుంచి పంపించండి అది ఆ ధనాన్ని మీరు పంపించగానే మీ రిసిప్టింగ్ అనగానే వాళ్ళు పెడితే వాళ్ళు చూసుకుంటారు మీ యొక్క పేరు గోత్రం వాళ్ళని పంపిస్తే ఆ పేరు గోత్రంని ప్రత్యేకంగా మీకు చూపించి భక్తులు చూపించి ఆ వెండిటారులు చూపించి స్వామివారి యొక్క పాదపద్మచరణాల దగ్గర పెట్టడం జరుగుతుంది అటువంటి వెండి ఈ ఈ యొక్క ప్రత్యేకమైన డాలి ఇది ఎన్నీ ఉత్తరాలు హిందూ ధర్మాలు కొత్తగా చెప్పేది కాదు కాకపోతే ఇంకా టైం దగ్గరకు వస్తున్నది కాబట్టి ఓన్లీ ఇప్పుడు ఇంతకుముందు ప్రప్రదంగా కూడా మన భక్తులందరికీ కూడా పదిహేను రోజుల కార్యక్రమంలో మహాశివరాత్రి ఆ యొక్క అద్భుతమైన అంగానికి చెందొస్తే అలాగే శని భగవాన్ కుంభాభిషేకం ఇవన్నీ కలిపి పదిహేను రోజులు అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రామి ఏడో తారీఖు పూర్తయ్యేదాకా చేసేటువంటి భక్తులు అందరికీ ఉత్తరావాద చేసాక తొంభై వేల రూపాయలు నిర్ణయించాం అది అయిపోయింది ఇక మీరు పంపించాలని తీసుకునే పరిస్థితి మీరు పంపించాల్సిన అవసరం లేదు తర్వాత ఐదు వేల రూపాయలు పంపిస్తే మహాశివరాత్రి పర్వదిన వల్ల పరమేశ్వరుడు ఆ యొక్క రూపంలో శ్రీ భగవాడికి ప్రత్యేకంగా కూడా అభిషేకం చేస్తామని చెప్పాం అది కూడా పూర్తి అయిపోయింది అలాగే కూడాను మళ్ళీ ఇంకొకటి ఆ రోజే ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కృష్ణంగారిక చతుర్దశి వచ్చింది అని చెప్పాం దాంట్లో పూజలు అని చెప్పాం దానికి కూడా కార్యక్రమం అయిపోయింది ఇక ఉంది కేవలం ఆ యొక్క అమావాస్య కార్యక్రమం అయిపోయింది నేను దీపారాధన చేయటానికి కూడా చెప్పాం ఆ దీపారాధన కార్యక్రమం కూడా సంపూర్ణమైంది ఇక మీలున్నది ఏంటి భక్తుల కోసం ఓన్లీ ఈ రోజు వరకైతే మీరు పంపించిన వాళ్ళు పేర్లు ఇప్పుడు చెప్పి మీరు ఆ ముడుపు కడతారు ఇక రేపు ఎల్లుండి ఆవు మాత్రమే ఉంది ఓన్లీ వెండి డాలర్ పొందేదానికి అవకాశం మీ స్వామి స్వామివారు పూజ చేయకుండా వెండి డాలర్ ఇవ్వడం జరగదులేదు తర్వాత మళ్ళీ అది ఎప్పుడప్పుడు ఎలా చేస్తాను అనేదానికి ఒక నిక్షిప్తంగా ఒక ఆలోచన చేస్తున్నాం అది భక్తులందరికీ కూడా అందించాలని ఒక సంకల్పం మనసాబాత్య కర్మణ పెట్టుకొని ఉన్నాం అది ప్రతి ఆదివారం సూర్యనారాయణ ప్రభు దగ్గర ఒక ముడుపు కట్టించి రెండు వేల ఆ రెండు వేల రూపాయల డాలర్ ఆ స్వామివారు చేసి మళ్ళీ మీకు భక్తులు పంపించాలని ఒక ప్రాతిపాదన చేస్తున్నాం అందుకే కొన్ని వేల డాలర్లు చేసి స్వామివారి దగ్గర సమక్షంలో పెడుతున్నాం అవన్నీ కూడాను మళ్ళీ నెక్స్ట్ నుంచి నేను ఏం చెప్తాననేది నేను ఏడో తారీఖు సంపూర్ణంగా కూడా నా పూర్ణావతి కార్యక్రమం అయిపోతే మళ్ళీ మన ఛానల్ హిందూ ధర్మ ఛానల్ కానివ్వండి అలాగే సుమన్ టీవీ వారు ఛానల్ మా డాక్టర్ సంజా సంస్థలో మా ప్రచారాన్ని మా యొక్క విధానాన్ని మీకు ఎవలంబి చేస్తాను ఇహనించి నా జీవితంలో నా ఊపిరి తదు ఊపిరి ఉన్నంత వరకు కూడా ఒకటే మాట ఒకటే బాణం ఒకటే విధానం గ్రహం మూలం సర్వం జరగ తప్ప ఈ దేవాలయం రెండో ఆన్సర్ కానీ రెండో మాట కానీ ఒక వీలు లేదు రాకూడదు రానివ్వం కూడా అదే పద్ధతిలో ఉంటాం ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఇది మానవుడు జన్మ ప్రక్షాళన జరగకుండా ఏది జరగదు అట్లా లేకుండా ఒకే విధంగా మంచి జరిగేటుకుంటే ఈ పాటికి అంతా కూడా ధనవంతులు యోగవంతులు ఉండేవాళ్ళు ఇవాళ మీరు చూస్తున్నారు రష్యా ఉక్రెయిన్ ఆ యొక్క విద్ధ వాతావరణం ఎందుకు వచ్చింది ఎవరు స్వార్థం అనేది పక్కన పెడదాం కొన్ని వేల జీవులు అలా మలమలమల మాడిపోతున్నారు అలాంటి పరిస్థితి కాకుండా మనం 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 రక్షించుకునే దానికోసమే గ్రహం మూలం సర్వం జగత్ మనం ఎన్నోసార్లు ఉంటాం ఒక లారీ వెళ్తుంటే లేదు ఒక లారీని వచ్చి కారు కొడుతుంటే అందరూ ఎవరో చనిపోయారు ఒక పసిబిడ్డ కూడా బతికాడు అంటాం అంటే ఏమిటి దాన్ని రహస్యం ఆ పసిబిడ్డనే దైవం బతికిచ్చింది అంటారు అయినొచ్చు దైవాన్ని తక్కువ చేయడంగా దైవం మొత్తం ఉంటేనే దైవం ఉంటేనే ఈ యొక్క పంచభుక్తాలు ఉంటాయి కానీ ఆ క్షణంలో వాడి యొక్క పూర్వజన్మ కర్మను అనుసరించి వచ్చే ఆయుష్ ప్రమాణం పడుతుంది తప్ప దైవం యోచించారు దైవం కనుక కాపాడేటుకుంటే మంచి వయసులో నీ వయసులో ఉండి కుటుంబ బాధ్యతలు నిత్యం వేసుకునే వాళ్ళు కూడా చనిపోతున్నారు ఆ కుటుంబం బదారు పాలవుతుంది దైవం ఆ పనిచేస్తుందా ఒక్క తల ఆలోచించాలి ఒక్క మనసు పెట్టి ఆలోచించాలి దైవానుగ్రహం అనేది మనకు ఎల్లప్పుడూ ఉంది ఇప్పుడు లేదు అప్పుడు ఉంది కొత్తగా వస్తుంది అనుకోవడం భ్రమ అవుతుంది అది లేదు అసలు జీవితమే లేదు ఈ జీవితమే మనకు ఒక పుట్టుగా రాదు ఈ మానవ జన్మ అనేది జరగదు ఓ యొక్క కొన్ని లక్షల జీవులు ఉన్నాయి ఆ జీవులో మనం కూడా ఒకటి ఉంటాం అదంతా కూడాను భగవంతుడి యొక్క అద్భుతమైన యోగం అది కానీ ఇక్కడ ఉంది ప్రధానంగా జాతకం 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 జాతకమే జీవితాన్ని మారుస్తుంది మీ యొక్క సమస్యను ఎలా రోజు సమయం పెట్టే మీ జీవితాన్ని మారుస్తుంది అలాగే యాగం యాగం ఒక యోగాన్ని ఇస్తుంది ఈ రెండే ఈ సిద్ధాంతాలనే ఈ ఆచార్య డాక్టర్ అంజాల శాస్త్రిత్వం వచ్చినటువంటి ప్రధాన లక్ష్యం ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ దేవతామూర్తులు కానివ్వండి యోగులు కానివ్వండి మహానుభావులు కానివ్వండి పీఠాధిపతులు మఠాధిపతులు సేవాధిపతులందరికీ కూడా శిరస ఉంచి వాళ్ళ పాదపద్మ చరణాల దగ్గర శిరసుని ఈ రోజు ఈ శిరస్సు వాళ్ళ ముందు ఉందని భావం చేస్తూ వాళ్ళ యొక్క పాదపద్మ చరణాలకి వాళ్ళ యొక్క నడిచే నడియాడినటువంటి ఆ యొక్క రేణువులకు కూడాను శిరస ఉంచి నమస్కరిస్తున్నా మనసా వాచ కర్మణ యథావిధిగా స్వామివారి యొక్క సన్నిధిలో ఉండి నేను ఏదైతే నమ్మి ఏ ఆరాధ్య దైవాన్ని అయితే నేను ఆదిత్యుడుగా ప్రమాణం చేసుకొని ఆదిత్య కాలచక్రం అనే అన్వేషణ చేసి ఒక పేరు నిర్ణయం చేశారంటే దీని వెనక చాలా భారీ ఎత్తున ఒక ఆలోచనతో చేశారు కాలచక్రం అంటే భారత భాగవత రామాయణాలు ఎన్ని మన్మంత్రాలు ఉన్నాయి ఎన్ని మన్మంత్రాలు ఒక బ్రహ్మకి ఒక పగులవుతుందని అవుతుందని మన వాళ్ళు చెప్పున్నారు అన్ని మన్మంత్రాల్లో కూడా కూడాను జీవుడు నడుస్తూనే ఉన్నాడు అన్నిటికీ కాలచక్రంలో కలిసిపోతూనే ఉన్నారు పీష్పాచార్యులంతా వాళ్ళు కాలచక్రంలో కలిసిపోయారు మీరే చదువుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి మహానుభావులు కూడా కాలచక్రంలో కలిసిపోయే అంతనార్థం అవ్వండి లేకపోతే పరమేశ్వరులో కలిసిపోయాడు ఇష్ణులు కలిసి ఎవరైనా కలవండి కలవడం కూడా జరిగింది ఇది కాలచక్ర బ్రహ్మం అటువంటి కాలచక్రాన్ని ఒక సిద్ధాంతంగా తీవొచ్చేదానికి మానవుడు యొక్క జన్మలో జరిగే కర్మల్ని తొలగింపజేసే క్షేత్రం నృసింహోదేవి క్షేత్రం ఈ క్షేత్రంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చెబుతాయండి మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి ప్రతి శనివారం శని భగవానుడికి లింగరూపంలో శని భగవానుడికి మీరు స్వయంగా వస్తే మీ చేత్తోటి స్వామివారి తైలాభిషేకం చేస్తాం ఎన్ని అందరూ రావచ్చు అందరికీ ఒక ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు శని భగవాని శనివారం రోజు మాత్రమే ఆ తైలాభిషేకం చేయడం ఈ యొక్క దేవాలయం విశేషం అలాగే శుక్రవారము మంగళవారము శుక్రవారము శనివారము ఆదివారం రాహుకేతువుల పూజ ప్రత్యేకం చేస్తారు తూర్పు దిగ్భాగంలో ఉన్న ఏకశిల అవతారంగా ఉన్నటువంటి ఆ యొక్క రాహుకేతులు ప్రత్యేక పూజా కార్యక్రమం చేస్తారు అలాగే ఈ నాలుగు వారాల్లో మంగళ శుక్ర శని ఆదివారాల్లో శిల ప్రతిష్టాపనలు అంటే జంట నాగేంద్రుడు జంట నాగేంద్ర అంటే దేవతలు అనుకోవాకండి నాగదేవతలు కాదు నాగదోషాలనే నాగు భావన పట్టారు కొట్టారు నాగు వాళ్ళు వచ్చింది అనేది మర్చిపోండి ఆ చేసేటువంటి నాగేంద్ర రూపాలు కూడాను కేవలం పరమేశ్వరుడు ధరించేటువంటి ఆ యొక్క అద్భుతమైన అలంకార అలంకారప్రియమైనటువంటి మహా మహోన్నత శక్తి కలిగినటువంటి ఆ నాగదేవత మూర్తులంటేనే శరీరము అర్థం చేసుకోవాలి అలాగే విష్ణువు అయినటువంటి శైలించి ఉన్నటువంటి ఆదిశేషు వీళ్ళిద్దరు శివకేశవులు ఇద్దరు కలిస్తే శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివేళమని చెప్పేసి శాస్త్ర ప్రమాణార్థం చేసేది జట్ట దానికి ఒక సిద్ధాంతం ఉంది నర్సింహోలు క్షేత్రంలో చేసేటప్పుడు ఒక చిన్న సిద్ధాంతం దానికి ఒక యంత్రం ఉంది దానికి అనుష్ఠానం ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దానికి హోమము వైద్యం యాగం చేస్తున్న ఏకైక దేవాలయం నర్సింగోలు దేవాలయం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు చూడొచ్చు ఆనందించవచ్చు ప్రతి విషయాన్ని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు ఇది మీకు నేను అందిస్తున్నటువంటి అభయం అలాగే నా భక్తులంతా కూడా ఇంకో మాట కూడా మనం చేస్తున్నా ఎవరైనా నా దగ్గర జాతకాలను తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉన్నటువంటి నిరుపేదములు ఉండకూడదు అందరూ కూడా ధనవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కూడాలో ఆ సర్వదేవతలను నేను ఒక్క వాళ్ళ యొక్క పాదపద్మ చల్లాన్ని అర్చించి అద్దించి వారి అనుగ్రహం మీకు కలగాలని నేను తెలియజేస్తాను అనుగ్రహం కలగాలి నేను తెలియజేస్తా కలదండి మీరు చేస్తేనే అవుతుంది అలాంటి పరిస్థితి మీకు ఉంటే నేను ఉచితంగా చేద్దానికి ఉచితంగా మీకు జాతకం చెప్పడానికి ఉచితంగా మీకు పూజ చేద్దానికి కూడాను నేను మీకు అనుసరిస్తానని ఈ యొక్క దైవాలయ ప్రాంగణంలో ఉండి మీకు ఒక మాట ప్రామాణికంగా చేసి చెప్తున్నాను ముఖ్యంగా మీ జాతకం మీరు తెలుసుకోకపోతే మీ జీవితం నాశనం అవుతుంది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు సర్వ పూజలు చేయండి రుద్ర యాగాలు చేయండి చెండి యాగాలు చేయండి ప్రత్యంగర యాగాలు చేయండి దశ ఉన్నాయి ఆ దశ మహావిద్యాలను పారాయణం చేయండి నిరంతరం కూడా అమ్మని నోట్లోంచి పలికించండి తప్పను కానీ మీ జాగ్రత్త తీసుకోబోతుంది మీ జీవితం సెట్ అవ్వదు ఇది అవునా కాదా పరిశీలించుకోండి నా మాటల్లో కనుక వ్యత్యాసం ఉన్నా నా మాటల్లో గనక భావం తప్పున్నా కూడా మీ స్థైయంగా కూడా దూషించండి సర్వదా మీ సెరసు నేను అన్యధ భావించకుండా నేను ఆహ్వానిస్తా నేను మీరు దూషించే ప్రతి మాట కూడా నేను బాధాకరంగా కూడా సంతోషంగా భరిస్తాను ఎందుకంటే నా అనుభవం ఎన్నో గ్రంథాల అధ్యయనం ఎన్నో ప్రాంతాల విశ్లేషణ ఉన్నటువంటి కుష్టి కుంటి గుడ్డి మూగ చెబుడు ఈ రకంగా దుర్వ్యసనాలకు లోటు వాళ్ళు దుర్మార్గులు దుష్టులు రేపిస్టు మానభంగాలు చేసేవాళ్ళు మారణ హోమాలు చేసేవాళ్ళు ఈ రకంగా మనసత్వాదం కారణం అమ్మవారు కాదు అయ్యవారు కాదు నీకు నువ్వే చేసుకుంటావు అమ్మవారు అయ్యవారు ఎవరిని ఏం చేయరండి వాళ్ళు అభవిస్తూనే ఉంటారు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కాబట్టి పిచ్చిగా ఆలోచించకుండా వాస్తవాన్ని గుర్తించుకోండి మూడమ్మకాలకి వెళ్ళవాకండి శాస్త్రాభాసం చేయవాకండి ఇది మళ్ళా మళ్ళా చెప్తాను ఈ సిద్ధాంతం ఇంతే గ్రహం మూలం సర్వం జగత్ ఇది తప్ప వేరే మార్గం ఉందా ఆలోచించండి ఆలోచించండి మోక్షాన్ని పోవాలనుకుంటున్నారు పోదాం మోక్ష అనుభవద్దని నేను అన్ను ప్రయత్నించండి మోక్షం అనేది ఎక్కడుందో ముందు తెలియండి వాస్తవాన్ని గుర్తించండి మోక్షాన్ని పోతా మోక్షాన్ని పోతాను అంటున్నారు ఇవన్నీ బహిరంగంగా మాట్లాడుతున్నాను నేను నో సీక్రెట్ నేను చెప్పిన మాటలు ఎక్కడ కూడా ఎవరు నలుగురు మా గురువులు మా గున్న శిష్యవర్గం ముందు మాట్లాడటం నేను పబ్లిక్గా మాట్లాడుతున్నాను ఇవాళ హిందూ ధర్మ ఛానల్లో పబ్లిక్ డాక్టర్ సంజార శాస్త్రి పబ్లిక్ సుమన్ టీవీలో ఉన్న మైటి ఇష్టన్ అనే దాంట్లో కూడా నా ప్రోగ్రామ్ వస్తుంది చూడండి ఇది రోజు కూడాను సుమన్ టీవీలో కానీ మై డిస్టన్లో కానీ ఇంకా ఇంకా రకరకాలైన వాటిలో కూడా అద్భుతంగా వస్తుంటాయి నా ప్రోగ్రామ్స్ వినండి ఎప్పుడు చెప్పినా కూడా సూర్యుని ముందు నుంచొని మీకు ఏం చెప్పాలన్నా కూడా మీరు చేసేటువంటి పరిహారాలు చేయమని చెప్తాను ఆనాటి నుంచి ఈనాటికి వర్తించండి నా టీవీలని చూడండి నా రికార్డులు తీసి సూర్యుని ముందు నుంచి చేయడమని చెప్తాను అమ్మవారిని గుర్తించడం అనేది అమ్మవారిని పూజించడం అనేది ఈ ఎల్లప్పుడూ చేస్తున్న పనే అందుకే దీంట్లో రెండు అర్థాలు వచ్చేట పెట్టాను గ్రహశక్తి రెండు అర్థాలు ఉండేది దాని భావాన్ని కరెక్ట్ చేసుకోవాలి ఎందుకు గ్రహశక్తి లేకపోతే ఏదో ఒక పీఠం పెట్టుకోవచ్చు కదా ఈ పీఠం పెట్టా కూడా సేవాధిపతి అన్నాను కదా ఆ ఆ పీఠానికి అధిపతి అని అన్నదా సహజంగా మీరు ఎంత చూసావు పీఠాలు ఉండేదే ఏమని చదువుతారు ఏ పీఠానికి అధిపత్యనే అంటారు నేను అన్న అంటే సేవ చేసుకునేటువంటి వాడుని సేవలు చేయించేదానికి అధిపతిగా ఉన్నా పది మంది అది సేవ చేయించి దాని మీద ఆధిపత్యం వహిస్తున్న ఒక ఎవరో ఒక హెడ్ అనేది ఉండాలి కాబట్టి దానికోసం చెప్పాను కాబట్టి గుర్తుపెట్టుకొని జాతక విషయాలు చూసుకుని ప్రయత్నించే కింద బెంబాలో సంపాదిస్తూ అలాగే కూడా ఇప్పుడు చేసేటువంటి ఆ వెండి ప్రతిబింబం అండి వెండి ప్రతిబింబం ఆ సూర్యనారాయణ ప్రభువు ఉంటారు ముందుపక్క ఎలా పక్క మా గురువుగారు నాకు ఇచ్చినటువంటి ఒక యంత్రం ఉంటుంది ఇది సంపూర్ణమైన ఆరోగ్యం మీద అధికారం మీద ఉద్యోగం మీద ప్రమోషన్ మీద పనిచేస్తుంది అయితే మీరు అనుకోవచ్చు ఏమన్నా మీరు ఇచ్చిన బిల్లు వేసుకుని మాకు అంతా ఉన్న ఆరోగ్యం అంతా కూడా కంట్రోల్ అయిపోయారు పొద్దు నుంచి ఏమన్నా ఫుట్బాల్ ఆడతానా క్రికెట్ ఆడతానని క్రికెట్ ఆడలేరు ఫుట్బాల్ ఆడలేరు ఇది వాస్తవం కానీ మీకున్నటువంటి అనారోగ్యస్తులు కొంతవరకు మాత్రం మీకు గొడుగుగా అండగా దండగా ఉంటుందని మాత్రం నిర్మూహంగా చెప్పగలరు అది వాస్తవం కాదా మీకు మీరే పరీక్షించండి అదే లక్షలు కాదు కోట్లు కాదు ఓన్లీ రెండు వేల రూపాయలు మాత్రమే ఏర్పాటు చేశారు ఓన్లీ రెండు వేల రూపాయలే వెండి ఎంత అవుతుందో ఎంత ఖరీదుందో మీకు తెలుసు దాన్ని తయారు చేయించి ఇక్కడ పూజలు పెట్టి ఈ మంత్రాలు చెప్పేటువంటి రుచివిక్కులంతా కూడా ఎంత ఇవ్వాలి మీకు తెలుసు దీన్ని అధిగమించినటువంటి ఏదో ధన ప్రవాహం కోసం చేయలే భక్తుల కోసం చేస్తున్నా భక్తులు దీన్ని ఆలోచించుకోవాలి అవకాశం మూడు రోజుల్లో ఉంది రేపు ఎల్లుండి ఆవులు రేపు శుక్రవారం ఎల్లుండి శనివారం ఆదివారం సాయంత్రం కనుక ఒక తల గోత్రాలు చెప్పేసామంటే సోమవారం రోజు ఉదయం స్వామివారి సంపూర్ణమైనటువంటి హోమ కార్యక్రమాలు చేసి పరిపూర్ణ పూర్ణాహుతి ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం సోమవారం రోజు సంపూర్ణమైపోతుంది ఇంకా సాయంత్రం కార్యక్రమాలు ఏమి ఉండవు రేపు ఈ రెండు ఆరు రెండు మంది మూడు రోజులు మాత్రమే ఈ కార్యక్రమం అవుతుంది సోమవారం పదకొండు నుంచి పన్నెండు గంటలలోన మధ్య టైం చూసుకొని పద పన్నెండు పన్నెండున్నర ఏదో అక్కడ ఆమె చేసే కార్యక్రమాన్ని బట్టి అక్కడ చేసే కార్యక్రమం సంపూర్ణమైనప్పుడు పన్నెండు గంటల లోపల స్వామివారి కార్యక్రమం సంపూర్ణం అవుతుంది ఆదివారం రోజు ప్రత్యేకంగా సూర్యనారాయణ ప్రభు సంబంధించింది ఆదివారం అంటే సూర్యనారాయణ సూర్యనారాయణ అంటే ఆదివారం అధికార యోగ్యత కానీ ఒక ఫవర్ కానీ ఆరోగ్యానికి సూర్యుడికి ఆదివారమే ఉంటుంది ఆదివారం రోజు సంపూర్ణంగా కూడా అందుకనే ఇంకా ఎవరైనా ఉన్నా ఆ రోజు వాళ్ళ గోత్రనామాలతోటి ఆ యొక్క వెండి డాల్ని మురుపు కట్టి స్వామివారి దగ్గర పాద పద్మ దగ్గర పెట్టి మరుసరు పూర్ణావత చేసి ఆ పూర్ణావత అయిన తర్వాత వాళ్ళ భక్తులకి ఈ డాలర్ని బై పోస్ట్ ద్వారా కొరియర్ ద్వారా వాటికి పంపిస్తుందాము అని నిర్ణయం తీసుకునే ఇది పక్షం రోజులు కార్యక్రమంగా తీసుకున్నా ఒక పక్షం రోజు చూపించాను అంటే అమావాస వెళ్ళిన తర్వాత పూర్ణములో ఆ చంద్రుడు ఎలా అభివృద్ధి చెందుతూ ఉంటాడో ఈ యొక్క వెండి డాలర్ ధరించేటువంటి నా భక్తులు కూడా అలాంటి అభివృద్ధి చెందాలి అని ఉద్దేశం చెప్పారు అందుకే ఆనాడు తొలి నుంచి కూడా ఇన్ని కార్యక్రమాలు పాల్గొనే వాళ్ళకి ఏం చెప్పానో మీకు తెలుసు తర్వాత మహాశివుడు ఏం చెప్పారు ఇప్పుడు రెండు వేల రూపాయలే ఈ డాలర్ ధరించండి అని ఎందుకు చెబుతున్నాను అంటే అవకాశం కోసం ప్రయత్నించండి అది విశ్వాసం ఉన్న వాళ్ళే ప్రయత్నించండి అదేదో లేకుండా విశ్వాసం లేకుండా మాత్రం మీరేం పంపించాల్సిన అవసరం లేదు దాన్ని ఆస్వాదించా చెప్పడం నా వంతు పాటించడం పాటించకబోటం మీ వంతుంది కానీ నేను చెప్పేది రెండే మాటలు గ్రహం మూలం సర్వం జగత్ శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం కాలచక్రం చాలా గొప్పది నీకన్నా కన్నా నాకన్నా ఇప్పటివరకు ఉన్న మహనీయులు కన్నా గర్భంలో కలిసిపోయినటువంటి ఎన్నో రకాలైనటువంటి యుగాల కన్నా గొప్పది ఏది కాళచక్రం కాలిచక్రానికి అధిపతి సూర్య భగవాను అంటే ఆ సూర్య భగవానుడు అంటేనే ఆదిత్యుడు ఆదిత్యుడు అంటేనే హము లేనివాడు అలాగే ఆదిత్యుడు అంటేనే ఒక వెలుగు ఒక శక్తి ఒక స్వరూపం ఆ బింబం లేని ఏమి జరగదు గాక జరగదు సూర్యబింబ కళావంతమైన ఉంది అతను యొక్క తేజస్సు అంటాం మనం అంతేగాని ఇంకో తేజస్సు అని మనం చెప్పమనగా కనుక ఇవంత సృష్టికి మూలమైన పరమేశ్వరుడు పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో సృష్టించబడినా కూడా ముఖ్యంగా ఈ కలియులో గ్రహాల అనుగ్రహమే ఉందనేది గుర్తుపెట్టుకోండి ఇది ఈరోజు కాదు ఆ తర్వాత భారతంలో ఉంది భాగవతంలో ఉంది అలాగే రామాయణంలో ఉంది దాని కావాలంటే విశ్లేషణ మొత్తం చెప్పగలరు సూర్యుడి వల్ల కలిగినటువంటి లబ్ధి ఏమిటి ఎవరు ఎట్లా ఆరాధించారు అసలు ఇంతకు ఎందుకు అందండి గురించి చెప్తున్నారు అర్జునుడు ఎలా వచ్చాడు కన్నుడు ఎలా వచ్చాడు ఎందుకు కన్నుల దగ్గరకు వచ్చి కవచకుండలా తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవన్నీ ఒక తరం విశ్లేషణ చేయండి మీరు ఎవరు శక్తివంతమైన విశ్లేషణ చేయండి మీకు కాలచక్రం ఏందో తెలుస్తుంది నేను చెప్పిన ఆదిత్యుడు వల్ల కలిగేటం లబ్ధి ఎందుకు కలుగుతుంది ఆరోగ్యం అంటే సైన్స్ సైన్స్ రీసిన ప్రకారంగా సూర్యు యొక్క ప్రభావితం సూర్యుడి యొక్క సూర్య రశ్మి ఆ వేడి ఆ తలతలం కలుగోగంపక లేకపోతే శరీరం దెబ్బతింటుంది ఎల్లకాలం వెండి ఉష్ణోగ్రతతో ఉంటే మనం ఎవరం కూడా జీవించలేము ఎల్లకాలం కూడా చలిగా ఉన్నా కూడా మనం జీవించడం కష్టమవుతుంది ఇది వాస్తవా వాస్తవం కాదు అది పంటకు కానీ పైరుకు కానీ వ్యక్తికి కానీ ఏనికైనా సర్వ జీవకోటికి మూలం ఉడే అనేది అర్థం చేసుకోండి సూర్యభగవాన్ తేజవంతం అది ఖగోళం అనుకోండి అనుకునే వాళ్ళకి నమస్కారం అలా అనుకునే వాళ్ళకు కూడా మీ సంస్థం కానీ దాని ప్రభావితం ఉందని మాత్రం వాస్తవా లేదా గుర్తించండి ఇది ఆర్ సైన్స్ ఆర్ శాస్త్రం సైన్స్ ఆఫ్ ది శాస్త్రం రెండు కలిసి ఉండేదే సూర్యుడు ఆ సూర్యుడు అనుగ్రహం మీదనే ఆదిత్యుడి అనుగ్రహం మీదనే మానవ జీవ కోటి నడుస్తుంది అదే నా ప్రధాన నినాదం ఇక నుంచి జరగబోయేటువంటి నినాదాలు కూడా దాని అనుసరించే ఉంటాయి ఈ గ్రహశక్తి పీఠం కూడా దాని అనుసరించే నడుస్తుంది అంత తప్ప రెండో ఆలోచన ఈ దేవాలయ సన్నిధిలో జరగరాదు జరగకూడదు జరిగినట్టుగా కూడా దాఖలాలు కూడా ఉండవు కూడా ఇది క్లియర్ కట్గా చెప్తున్నారు కాబట్టి గ్రహశక్తి పీఠం మీద నడిచేటువంటి దేవాలయం సర్వకర్మ ప్రక్షాళన కలిగే దేవాలయం నడుచిపోతుంది దివ్యక్షేత్రం దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎన్నో కారణాలు ఉన్నాయి ఆ యొక్క జీవితంలో సంబంధించినటువంటి ఏదోతే నేను చెప్పబడుతున్నటువంటి ఏదోతే మీకు నిర్దేశించబడుతున్నటువంటి ఆ యొక్క జాతకాన్ని ఒక పరిశీలించుకొని మీ జాతకరీత్య కలిగేటువంటి ఏ ఇబ్బంది ఉందో తెలుసుకుంటే దానికి జపం చేయాలన్నా చేయాలన్నా హోమం చేయాలన్నా దానం చేయాలన్నా యజ్ఞం చేయాలన్నా యాగం చేయాలన్నా ఏమి చేయాలా ఎలా చేయాలి అనే దాని మీద కనుక మీరు నిర్దిష్టంగా చూసుకుంటే సంపూర్ణంగా కూడా ఆ విషయాల మీద మీకు సవగానేటువంటి అవగాహన కలుగుతుందని కదిల్చుకుంటారని మనస్ఫూర్తిగా నా భక్తులకి నేను ఒకటికి రెండు సార్లు తెలియజేస్తూ ఇంకా మనకు సమయం ఉంది రేపు ఎల్లుండి ఆవులుండే కనుక దీంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలంటే ఒక రెండు వేల రూపాయలు కింద నెంబర్ వాళ్ళని సంప్రదించి వాళ్ళు అకౌంట్కి చెప్తారా అకౌంట్కి పంపించి మీ పేరు గోత్రం మీ పేరు గోత్రం పంపిస్తే రేపు ఎల్లుండి ఎప్పుడు మీకు అవకాశం ఉంటే అప్పుడు ఈ మూడు రోజుల లోపల మీ మూడు రోజులప్పుడు ఎప్పుడు మీకు అవకాశం ఉంటే అప్పుడు మీరు దాని పేరున కట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఇంకా అవి పోయింది రేపు రెండు నాలుగు మూడు రోజులు అయిపోయిన తర్వాత సోమవారం తర్వాత మళ్ళా ఎలా స్పందిస్తాను ఏ రకమైన విషయాలు చెప్తాను ఇది ఇచ్చాడా బ్రేక్ ఇచ్చాడా హిందుధము కాబట్టి లేదని చెప్పాడా బ్రేకు కాబట్టి ఇవి అర్థం చేసుకునే ప్రయత్నిస్తారని ఆ భక్తులందరూ కూడా ఒకటి రెండు సార్లు నేను తెలియజేస్తూ మనస వాచ కర్మణ ఏకాగ్రతగా కూడా నేను మంత్రం కూడా పంపిస్తాను ఇప్పుడు మీరు వాట్సప్ పెట్టాలనుకోండి ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పెడతారు ఆ వాట్సాప్ కనుక పెట్టారంటే ఆటోమేటిక్గా మీకు మంత్రం వస్తుంది దానికి కావాల్సినటువంటి పూజా కార్యక్రమ వివరాలు వస్తాయి మీరు స్వయంగా నేను మాట్లాడే ప్రతి మాట కూడా అన్ని ఛానల్స్ నుంచి మీరు వినొచ్చు ఇప్పుడు గడ్డసేపు హిందూ ధర్మంలో ఉన్న తర్వాత ప్రోగ్రామ్ కూడా మా రంజాన శాస్త్రి యూట్యూబ్ ఛానల్లో మీకు కనబడుతూనే వస్తుంది కనుక అన్ని గ్రహించండి నేను స్వయంగా వచ్చి మీకు భక్తులకి ఉన్నటువంటి మనోవాంఛలు తీరుస్తాను మీ అందరికీ ఉన్నటువంటి ఏదైతే మీరు ప్రశ్నించాలనుకుంటున్నారు మీ అబ్బాయిని గురించో మీ అమ్మాయిని గురించో మీ చెల్లిని గురించో మీ అక్కాయిని గురించో మీ తమ్ముని గురించో మీ తదరాని గురించో మీ చిన్నాయి గురించో ఎవరికి ఏ కష్టం వచ్చిందో ఎవరికి ఏ ఇబ్బంది జరుగుతుందో ఎవరికే నష్టం వస్తుందో ఇవన్నీ కూడా నేను వివరించేదానికి వస్తాను కాబట్టి అందరూ కూడా ఫోన్ ద్వారా తెలుసుకోవడం ఫోన్ ద్వారా తెలుసుకున్నాం గురువుగారు అనుకునే కన్నా స్వయంగా మీరు చందనమ్మల వారి ఒక తర్వాత ఫోన్ చేసి జాతకాలు చూసుకోండి దానికి కూడా ఏముందండి వెయ్యి రూపాయలు ఇది అంత పబ్ పబ్లిక్ నో సీక్రెట్ గురువు గారు ఏది సీక్రెట్ పెట్టుకోండి ఈ ఈ గురువు ఈ యొక్క గ్రహశక్తి పీఠకు ముందున్న లక్ష్యం అది ఇప్పుడు మేమే ఇక్కడ సీక్రెట్లు పెట్టుకొని మేమే తప్పు చేస్తుంటే ఇంకొకరికి మేమే సమాధానం చెప్తామండి ముందు మేము చేసే పని కరెక్ట్ లేకుండా మా దగ్గర నుంచి వచ్చే వాయిసే కరెక్ట్ లేకుండా ఇంకొకరికి మేము చెప్పగలవా నాన్న అందుకని క్లియర్గా చెప్తున్నా నా దగ్గర జాతకం తెలుసుకోవాలన్నా ఏ ఒక్క వ్యక్తి అంటే ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ ఫోన్ ద్వారా వస్తారా డైరెక్ట్గా వస్తారనేది మీ వ్యక్తిగతం దగ్గర కలిసే వాళ్ళు నన్ను హైదరాబాద్లో కలవచ్చు నెల్లూరులో కలవచ్చు నేను ఎప్పుడైనా నరసింహు క్షేత్రానికి వస్తే నరసింహ క్షేత్రం కలవచ్చు ఇట్లా కలవాలి అనుకునే వాళ్ళు ఎవరున్నా సరే వెయ్యి రూపాయలు మాత్రమే ఆ వెయ్యి రూపాయలు కూడా చల్లించలేనటువంటి ఇబ్బంది కలిగే వాళ్ళు ఉండకూడదని మనస్ఫూర్తిగా కూడా చెప్తూ ఒకవేళ అలా ఉంటే వాళ్ళకి నేను ఉచితంగా చేద్దాం సిద్ధంగా ఉన్నా గుర్తుపెట్టుకోండి అలాగే కూడాను ఈ యొక్క రజితం అంటే వెండి ఆ సూర్యబింబంతో చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క అద్భుత యంత్రాన్ని మీరు ధనింపజేయడానికి ప్రత్యేకంగా రెండు వేల రూపాయలు నిర్ణయం జరిగింది అది రేపు ఇరవై నాలుగు నుండే ఉంది మూడు రోజుల అవకాశం ఈ అవకాశాలు కింద నెంబర్ నాలుగు నెంబర్లు వస్తాయి ఏ నెంబర్ని మీరు సంపాదిస్తారో తెలియజేసుకుంటారని ప్రయత్నిస్తూ ఇక రెండు మాటలు మీకు ఇప్పుడు మా వారు మంత్ర మూర్ఖంగా రెండు మాటలు చెప్పి వెంటనే ఆ డాలర్ తోటి ఈరోజు పంపించిన రెండు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు పేర్లు చెప్పి ఆ డాలర్ని ముడుపు గట్టి అక్కడ పెట్టి తర్వాత వరుస క్రమంలో ఇప్పుడు దాకా మాకు గోతనామాలు పంపించేటటువంటి వాళ్ళందరూ గోతనామాలు కూడా చెప్పడం జరుగుతుంది అన్నీ మీరు వినలేకపోవచ్చు కానీ కొన్ని మతం వింటారు కొన్ని మతం మీరు చూస్తారు కనుక వీటిని వీక్షిస్తారని మళ్ళీ నేను నాతో మాట్లాడడానికి పడుతుంటారు అందరూ నా దగ్గరికి వద్దానికి కూడా ఎంతోమంది పడుతుంటారు ఆ హైదరాబాద్ వద్దానికి కూడా నేను కింద నెంబర్లో మీరు ముందుగానే అపాయింట్మెంట్ చేసుకోండి అలాగే నేను ఈ నెలలోనే ఒక ఆదివారం రోజు నెల్లూరు వస్తున్నాను ఈ నెలలోనే ఒక ఆదివారం రోజు నెల్లూరు వస్తున్నాను ఏడు తర్వాత ఏ వస్తుంది చూనా ఆదివారం ఏడు వెళ్ళిపోతున్నాను కదా ఇక్కడి నుంచి ఆ ఆదివారం పై ఆదివారం వస్తుంది చూడు పన్నెండు అంటే తర్వాత మార్చి ఇరవయో తారీఖు ఆదివారం రోజు మళ్ళా నేను నెల్లూరు వస్తున్నాను మార్చి ఇరవయో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది దగ్గర నెల్లూరు ఉంటున్నాను నెల్లూరు పరిసర ప్రాంత వాళ్ళు నాతో నన్ను కలిసి మాట్లాడాలి అనేటువంటి అభిలాష అభిలాష కలిగినటువంటి వారు సర్వభక్తులు కూడా ఆ కింద నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ అని జగన్నాథం అని ఉంటాడు నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ టూ జీరో అని జగన్నాథాన్ని కలిసండి హైదరాబాదు నేను ఏడో తారీఖు బయలుదేరి ఎనిమిదో తారీఖు వస్తున్నా నేను అక్కడ హైదరాబాద్ ఉంటాను హైదరాబాద్ కావాలంటే ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ నెంబర్ తీసుకోండి నర్సింగ్ నర్సింహుల క్షేత్రంలో ఏడో తేదీ వరకు ఉంటాను కనుక ఈ ప్రసవంతో ఎవరైనా కలవాలనుకుంటే సెవెన్ త్రీ నైన్ సిక్స్ నైన్ జీరో డబల్ సెవెన్ డబల్ త్రీ అని కలవండి నేను లేని వేడన ఈ క్షేత్రానికి వస్తే మీకు చెప్పేటువంటిది అన్ని రకాల జాతకాలు చెప్పేదానికి ఉన్నారు మీరు అన్నీ కూడా నర్సింహుల దేవాలయంతా సందర్శన చేసుకోవచ్చు అంటే రాగశిరాపదర్శలకు కానివ్వండి రావు గేదులు పూజలకు కానివ్వండి గుడి సంబంధి పూజలు కానివ్వండి శని భగవాడు ఏ జపమైనా ఏ తర్పణమైన హోమమైనా చేస్తారు ఇవే కాదండి మీరు కావాలని చెడు చేస్తారు రుద్రయాగం చేస్తారు ప్రత్యంగర యాగం చేస్తారు అపమృత్యు యాగం చేస్తారు మహామృత్యు యాగం చేస్తారు ఇవన్నీ చేస్తారు సంతానం సంబంధించి కానీ విద్యా సంబంధించి కానీ ఉద్యోగ సంబంధి అన్నీ చేస్తారు అన్నీ చేద్దానికి ఇక్కడ ఋత్వికులు ఉన్నారు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జరుగుతుంటే నా యొక్క ఏదో తినే చట్టాన్ని అదే జరుగుతుంది ఇక్కడ మించి ఒక మాట కూడా ముందు జరుగుతా వీలు లేదు జరగదు కూడా మీకు ఆప్షనే లేదు ఇది గ్రహం మూలం సర్వం జగత్ ఇదంతా ఈ దేవాలయం మొత్తం కూడా దేవాలయాల మీదంతా కూడా దైవం మీదనే జరగాలి దైవం అనేది పరమేశ్వరుడు నాడు అమ్మవారు అవకాశం ఉంటే అమ్మవారికి మేము కోటి కుంకుమార్చన చేసే రోజులు వస్తాయి చేస్తాం అలాగే మహాఘటాభిషేకం చేసే రోజులు వస్తాయి చేస్తాం కానీ కర్మ కర్మపక్షాలకి ప్రధానమైన కారణం దీనికి ముఖ్యమైనది గ్రహం మూలం సర్వం జగత్ శ్రీ గ్రహశక్తి మహాపీఠం దాంట్లోన ఉన్న ఆదిత్య కాలచక్ర మహాయాగం ఈ మూడు ఒక సిద్ధాంతాలు ఈ మూడు సిద్ధాంతాలను అనుసరించే దేవాలను అనుసుండాలి దీని మించి ఒక్క మాట కూడా ముందుకు పోతక వీల్లేదు పోదు కూడా ఎందువలనే మా సిద్ధాంతం ఇది నేను కొన్ని సంవత్సరాల నుంచి కనిపెట్టుకుని వచ్చిన సిద్ధాంతం ఇది దైవం అనేది మనం ఆచరిస్తాం ఆచరిస్తూనే ఉండాలి ఎల్లవేళ పూజిస్తాం మీ ఇంట్లో మీరు పూజ చేస్తూనే ఉండాలి చేసుకుంటూ ఉండండి నామస్మరణ చేయండి హరినామస్మరణ చేయండి రామనామస్మరణ చేయండి పంచాక్ష చేయండి అవన్నీ ఒక ఎత్తు చేసినా గ్రహశక్తి తెలుసుకోవాల్సిందే జాతకాలు తెలుసుకోవాల్సిందే వాటిని అనుసరించేలా కర్మానుసారే బుద్ధి అని అంటారు బ్రహ్మ రాశాడు బ్రహ్మ వాళ్ళని జరిగేది బ్రహ్మ రాశాడు అనేది కరెక్ట్ కాదు నీవు రాసుకుంటావు నీ జన్మని నీ తప్పు నువ్వే చెడు చెడుగాలి నువ్వు ఒక కోటిశ్వడన్నా కూడా నీ పూర్వజన్మ సుకృతం ఒకప్పుడు నువ్వు ఏదో దాన ధర్మా చేసిన మాటలు అంతేగాని అచ్చంగా పెరిగిపోయావు అనుకోవాకు ఇప్పుడు నేను ఉండి మాటలు చూస్తున్నాను ఇదేదో శక్తి కాదండి పూర్వంలో నేను ఎంతో ఎంతో అంత వాసం చేశాను కాబట్టి ఇన్నేడు వచ్చింది అది ఈ పేడ మీద ఒక అధికారం వచ్చింది నాకు ఇంకా చిన్నవాళ్ళు నాకన్నా చిన్న వాళ్ళకి నాకన్నా ముందే అద్భుతమైన యోగాలు వస్తాయండి అది వారు పూర్వజన్మ సుకృతం అంతేగాని ఎవ్వరూ కూడాను ప్రయత్నిస్తూనే ఉంటాం ఫలితం కొంతమందికే దొక్కుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు నిన్నే చూసి ఉంటారు శివ ఫౌండేషన్ ఆయనే ఈశ్వర్ ఫౌండేషన్ పేరేంటి నాయన వాసు జగ గారని వాసుగారని మీరుంటారా ఆయన అట్లా అంత మహానుభావుడు అయ్యారు అని ఇంగ్లీష్ వారు చెప్పినంత మాత్రం ఇంగ్లీష్ ఎవరు కాదా అట్లనే మహానువీయులంతా కూడా పూర్వజన్మలో ఉన్నటువంటి మహాశక్తి వలనే ఇంతటి వాళ్ళు అయ్యారు గుర్తుపెట్టుకోండి వారు చేయగా 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 రాను 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 వస్తారు అది దైవం వల్ల వచ్చిందా గ్రహాల వల్ల వచ్చిందా అని సెకండ్రే వారు కానీ ఇక్కడ గ్రహ పరిపాలన నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు కూడా హిందూ ధర్మ ఛానల్లో ప్రచయం చెప్పాను సర్వే జనా భవంతు అని నేను అనను అనలేదు అనని కూడా చెప్పాను ప్రామాణికం చేశాను నేను నాయన వింటున్నారా సర్వే జనా అని నేను అనను అనబోను అని కూడా చెప్పాను నేను ఎందుకనంటే ఎవరోతే ధర్మపరమైనటువంటి వ్యక్తిత్వంతో ఆ భగవంతుని ఆరాధిస్తారో ఎవరోతే మనం చెప్పేటువంటి గురువు చెప్పే మాట మీద శ్రద్ధాభక్తి విశ్వాసంతో నడుస్తారో వాళ్ళు కూడా గురువు చెప్పాడు కదా అని చెప్పి గురువు తిన్న కోర్టు ఆశించకుండా ధర్మపరం కోరుకుంటాం వారికి మాత్రమే గ్రహానుగ్రహం కలుగు కాక అని ఆస్వాదిస్తారు లేదు దైవానుగ్రహం కలుగు కాక ఆస్వాదిస్తాను అంతేగాని సర్వేజన శుక్రోభావంతాన్ని అన్నాను అని ఇప్పుడు చెప్తున్నాను ఒకప్పుడు చెప్పాను ఇంతకుముందు కూడా ఎన్నో ప్రసంగాల్లో చెప్పాను రాబోయే రోజుల్లో కూడా ఇదే చెప్తాను నేను ఇంకా ఇది తప్ప రెండోది ఉండదు ఇక్కడ అలాగే కూడా లోక కళ్యాణార్థం కోసం చేస్తున్నా కూడా నేను చెప్పను నేను లోక కళ్యాణం కోర్తం చేసేవాళ్ళు చేస్తారేమో కానీ నా వాళ్ళు నేను మాత్రం చేయను అంత మాత్రం అవుతుంది అనుకోను లోక కళ్యాణార్థం కోసమే మనం చేస్తుంటే మన వల్లనే లోక కళ్యాణార్థం అవుతుంటే ఇన్నాళ్ళ నుంచి చేసిన మహనీయులు మహాత్ములు మహాపురుషుల వల్ల ఎంత లోక కళ్యాణం జరిగిందో మీ అందకు అర్థమవుతాను ఉంది కాబట్టి ఇక్కడ పరిశీలన దృష్టి ఉండాలి ప్రామాణిక దృష్టి ఉండాలి కాబట్టి ఈ క్షేత్రం చేసేది వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి ఇబ్బంది తొలగించడానికి ఒక ఒక హాస్పిటల్ ఒక సైన్సు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగశాల ప్రయోగశాల ఈ నర్సింహోళ దివ్యక్షేత్రం నీలో ఉన్న జబ్బు కనుక్కొని కనుక్కోని ఆ జబ్బుకు సరిపోయి ముందు ఇవ్వగలిగినటువంటి ప్రయోగశాల దాంట్లో కూడా వంద శాతం మందికి పూజ చేస్తే తొంభై శాతం మంది సక్సెస్ అవుతారు పది శాతం మంది విఫలం అవుతారు వంద శాతం కాదు అక్కడ ఆ పది మంది విఫలమైనా కూడా ఈ దేవాలయం మళ్ళీ వాళ్ళకి పునరుంగా చేసి ఉచితంగా మళ్ళీ వాళ్ళకి పూజలు చేసి వాళ్ళ పని నెరవేరేలాగా చేసే ఏకైక క్షేత్రం నరసింహోళ దివ్యక్షేత్రం గుర్తుపెట్టుకోండి పేయో ఏదో వంద మందికి మేము చెప్పగానే అయిపోతుందని నేను చెప్పడం లేదు వంద మందిలో తొంభై మందికి సక్సెస్ అవుతుంది అది వివాహంగా ఎవరు వివాహం అవుతుంది సంతానం సంతానం కలుగుతుంది లేకపోతే ఇంకోటి చెబి జరుగుతుంది అదంతా కూడా ఆ గ్రహ దేవతల యొక్క ఎక్కడున్నారో పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాల గురించి విశ్లేషించి చేసి వారికి సంబంధించినటువంటి జప తర్పణ హోమ దాన ప్రతిష్టాంతాలు మొత్తం చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదపద్మ చరణాలకి వాడిని ముక్కుప్ప చేసినప్పుడు ఆ తర్వాత ఒక సంవత్సరం రోజుల పాటు కూడా తొమ్మిది రకాల యంత్రాలు మీకు పంపడానికి ప్రయత్నం చేసి మీకు కట్టుకునే ఏర్పాటు చేసి మీకు మంత్రం ఇచ్చేసేటప్పుడు సత్ఫలితం వచ్చి కూర్చుంది అంతా చేసినా కూడా విఫలం జడం కూడా జరుగుతుంది ఇంత చేసినా ఎక్కడొక్కడా పది శాతం విఫలం జరుగుతుంది ఆ విఫలమై జరిగినటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ దగ్గర తీసుకొని ఎంత రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి మళ్ళా ఉచితమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి వారు కార్యం కూడా సిద్ధింపజేసేదాకా ప్రయత్నించేటువంటి ఏకైక దేవాలయం నరసింహేత్రం ఈ యొక్క గణశక్తి పీఠ శ్రీమాధిపతి ఆచార్య డాక్టర్ నింజాల గురుజీ నిర్వహించేటువంటి ఆహా కార్యక్రమం కనుక దీన్ని మీరు అర్థం చేసుకొని దీంట్లో మీరు భాగస్వాములై మీరు కూడాను ఈ యొక్క స్వామివారి ఇప్పుడు చేయబోయి కట్టబోయేట రచిత వెండి బింహంలో మీరు భాగస్వాములు దానికి ప్రయత్నం చేయండి రేపు ఎల్లుండి మూడు రోజులకు అవకాశమే ఉంది ఓన్లీ దీనికి రెండు వేల రూపాయలు నిర్ణయం చేశాం ఇక నన్ను కలవాలి మాట్లాడాలి అన్నవాళ్ళు ఇరవై తేదీ నెల్లూరు వస్తున్నాం కనుక అక్కడ మాట్లాడే వాళ్ళు కానివ్వండి లేదు హైదరాబాద్ మాట్లాడలేదు అసలు ఇప్పుడు ఎక్కడో రాలేదు ఎక్కడో దూరంలో ఉన్నారు మీరు రాలేరు దానికి లైవ్ ద్వారా రెండు రకాలుగా ఒకటే వాట్సాప్ ద్వారా మీకు చక్కగా కూడాను నేను మాట్లాడగలుగుతాను లేదు ఫోన్ ద్వారా ఏదో ద్వారా మాట్లాడడానికి అవకాశం కల్పించంబర్ వాళ్ళు సంపాదించండి దాన్ని ఒక రకంగా మీకు అది దూరాన్ని ఉన్నా కూడా విషయం తీసుకొని తర్వాత ఆయన చేయాల్సిన పూజా కార్యక్రమం నర్సింహు క్షేత్రానికి రావాలి నేను ఇన్నాళ్ళు చేస్తున్నా కానీ ఎక్కడ పోయినా కాశీ క్షేత్రం నర్సింహూరు క్షేత్రం కాశీక్షేత్రం నర్సింహుల క్షేత్రం ఎక్కడ కూడా పెట్టిన దాఖలు లేవు తర్వాత ఇక రాను రాను రోజుల్లో ఎక్కడ చేయాలో ఏం చేయాలో నిర్ణయాలు చేస్తానేవో కానీ ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రధాన లక్ష్యం ఇది ఇదే జరుగుతుంది ఈ గ్రహశక్తి పీఠం కింద సంపూర్ణంగా చేసేటువంటి మా పండితులంతా కూడా ఏకీభవంగా ఒకటే మాట ఒకటే బాట ఒకటే మాటగా వాయిస్ తెల్లాలి తప్ప ఏది ఉండదు ఎవరిని అడిగినా అదే మాట చెప్తారు ఈ యొక్క గ్రహాలే ఇక్కడ ప్రధాన లక్ష్యం కర్మ ప్రక్షాళన ఇక్కడ ఈ దేవాలయ లక్ష్యం ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడాను ఈ దేవాలయ పరిక్రమణం అంటే ప్రదక్షిణ చేస్తేనే మహాశక్తి వస్తుంది కారణం ఏంటంటే ఎప్పుడు వేద ఘోష జరుగుతుంటుంది ఎప్పుడు యాగాలు జరుగుతుంటాయి ఎప్పుడు అమ్మవారికి ప్రతి శుక్రవారం ఒక అభిషేకం జరుగుతుంది కా అలాగే పూర్ణం రోజు నూట ఎనిమిది నాలుకేళ్ల ఫరం ఎవరైనా హౌ మరి శుక్రవారం కానీ పూర్ణం రోజు కానీ వచ్చి పరీక్షించుకోవచ్చు గురుగారు ఏదో చదువుతున్నారని ఆశామాషనుకోండి ప్రతిది ఆర్ ప్రాక్టికల్ ప్రతి ఆర్ ప్రాక్టికల్ త్వరలోనే అలా అమ్మవారి అభిషేకానికి కూడా లైవ్ ఇవ్వాలని ఒక చేస్తున్నాం పూర్ణం రోజు కూడా ప్రత్యేకంగా లైవ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం అలాగే ఆ రోజు అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఒక పూజా కార్యక్రమాన్ని చేసి అది కూడా లైవ్ ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నాం ఇవన్నీ కూడా కొంత ఎన్నో రకాల ఒక పల్లెటూరు గ్రామంలో ఉన్నాం గనక వీటన్నిటికీ సరిపోయేటువంటి వ్యవస్థ కావాలి కనుక వాటి కోసం ఆలోచన చేస్తున్నాం ఈ అవస్థ అంతా కూడా నువ్వు సల్లోస్తాం అలాగే వాస్తు దోషాలు కూడా సంబంధించి శీఘ్ర మహాయంత్రం ఉంటుంది అలాగే కూడా నువ్వు ఎవరైనా అధికార యోగంలో కానీ ప్రమోషన్లో కానీ ఆరోగ్య లాభతో ఉంటే ఆ సూర్యబింబ డాలర్ ఉంటుంది ఇంకా దానికి సంబంధించిన ఇంకా మాట ఏదైనా కావాలంటే చక్కగా మీ స్వయంగా వస్తుంది పరిశీలించి ఏదైనా జపమా తర్పణమా నాగశలేపత చేసి ఒక యంత్రం ఇవ్వడం జరుగుతుంది ఎన్ని విషయాలు కూడా సర్వ విషయాల గురించి మీరు తెలుసుకోవాలంటే కింద చిన్న చిన్న నాలుగు నెంబర్లు సంపాదించండి ఇది ఒక్కడే చెప్తున్నా ఇవంతకానీ ఎక్కువ చెప్పలేదు టైం ఉండదు కదా మళ్ళీ ఇరవయో తారీఖు ఆదివారం అంటే ఇరవై తారీఖు మూడు అంటే ఇంకా పదిహేడు రోజు టైం ఉంది ఈ పదిహేడు రోజు లోపల ఎవరైనా సరే మీ గో మీరు పేరు నమోదు చేసుకోవాలంటే నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ చేసుకోండి ఎలా చేసుకొని ముందుకు వెళ్తారని నా భక్తులంతా కూడా మనస్ఫూర్తిగా తెలుస్తూ ఇప్పుడుగా మీకు బద్దలు ఉపయోగించి వాళ్ళ పేరు చెప్తారు మీరు కూడా వినండి చక్కగా ఎలా చదువుతున్నావు గురుగారు అది మీ యొక్క లింకు పంపిస్తారండి మీ ఇంట్లో మీరు కూర్చోండి మీ పేరు కూడా మీ స్వయంగా వినట్టుగా మీకు లింక్ వస్తుంది హిందూ ధర్మం చూసి ఇప్పుడు వేలా ధర్మం చూసేవాళ్ళకి కదండి మీకు స్వయంగా వస్తుంది మీకు మంత్రం వస్తుందండి అవకాశాన్ని జారించుకోకండి కనుక దీన్ని చేసుకుంటారు మనస్ఫూర్తిగా కూడా మా భక్తులు తెలియజేస్తూ ఓం ఏవం గొడ విశేష విశిష్టా మమ అస్మాకం అస్య యజమానస్య పూర్వసంకల్ప ప్రకారేణ జన జన

ఇప్పుడు సూర్య సూర్యభగవాను అత్యంత ప్రీతికేమైనటువంటి గోధుమార్చన గోధుమలతో ఇందాక స్వామివారి దగ్గర డాలర్ పెట్టడం చూశారు అచ్చక స్వామివారు ఇప్పుడు చక్కగా కూడా గోధుమలతో స్వామివారిని అభిషేకం చేస్తున్నారు ఈ గోధుమలు కూడా మీకు ఆహారంగా పంపించడం జరుగుతుంది ఎవరైతే ఈ డాలర్కి మీ గోతనామాలు పంపిస్తారో ఇప్పుడు ఆయన ఆ స్వామివారికి అర్చించేటప్పుడు ఆ గోధుమార్చన గోధుమలు కూడా పంపిస్తారు అంటే గోధుమన మీరు దినరా చెప్పాదే మీరు తినరా అవి కాదు కదా ఆ స్వామివారిని సృజనాత్మకతో వచ్చిన గోధుమలు గన ఆహారంగా చేసుకుంటే జీర్ణ కోసం అనేది సమృద్ధిగా జరుగుతుందని చెప్తున్నాను ఈ ఐదు రోజులు నా మాటలు వింటుండండి ఆరు రోజులు వచ్చే మీతోనేం మాట్లాడుతాను మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అప్పుడు దాకా నా ఉపన్యాసాలు ఈ దేవాలయ యొక్క వ్యవస్థ ఈ దేవాలయ యొక్క విషయం తెలుసుకోండి ఇప్పుడు ఆ గోధుమలు స్వామివారికి అర్పిస్తున్నారు చూడండి उदेदानीं भगवन्तस्यामोत प्रवित्व उत मध्ये अह्नाम् उतोदिता मगवन् सूर्यस्य भजन् देवानागो सुमतो स्याम भग एव देवास्ते देवास्तेन भयम् भगवन्तः स्याम तन्त्वा भगतर्वरिज्यो हवे मितुना भगपुर एता भवेह समध्वरा जोचतो न मन्दतुधिक्रामे वयुजये पदाय

శాస్త్రీయ ఆ గురుజీ దాన్ని విస్తరించే వాళ్ళు కూడా చేస్తున్నారు మీరు చూస్తున్నారు అలా ఆ ఆ యొక్క గోధుమలతోటి అక్కడ ఆ యొక్క స్వామీజీ ఆ స్వామివారి యొక్క పాద పద్మ చరణాల దగ్గర అర్పిస్తున్నటువంటి ఆ గోధుమలు మీకు ఆహారంగా పంపిణీ అవుతుంది ఆ గోధుమలు కిందనే ఆ డాలర్లు కూడా చూస్తున్నారు స్వామివారి పాద పద్మ చన్నాళ్ళ దగ్గర పెట్టి పూజించడం దాన్ని ఇప్పుడు ఏ రూపంలో వాళ్ళ గోతనామాలు చెప్పి స్వామివారికి ముడుపు కట్టి అర్చిస్తారు చూడండి ఈ అవకాశాన్ని మూడు రోజులు కానీ మీరు వినియోగించుకోండి కింద సంపాదించమని తెలియజేశారు తన దీనికి రెండు వేల రూపాయలే ప్రారంభించారు ఎవరు ఏమీ చెప్పే అవసరం మాతో ప్రత్యేకంగా జాతకాలు తెలుసుకోవాలంటే కాల్ అపాయింట్మెంట్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్ కానీ డైరెక్ట్గా వచ్చిందని కలవాలన్నా ఏదో కాల్తో కాల్ అపాయింట్మెంట్ కలవాలన్నా ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక ప్రధానంగా కూడా వెండి డాలని ఒక్కొక్క గోతునామాలు తీసుకొని అచ్చి స్వామివారు చూపించి పేర్ల ప్రకారంగా చెప్తుంటారు నేను చెప్తుంటారు మీరు వినండి సుఖంగా తీసుకోండి వాటిని మీరు దానిలో దాంట్లో వ్యర్థంగా ప్రయత్నించండి సర్వం మీకు శుభం చేయడానికి అవకాశం ఉంది చెప్పునా ఒక్కొక్క పేజెరెడ్డి ఇప్పుడు ఇది భూపాల గోత్రం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారంటే మీరు ప్రముఖంగా మన మీ అందరికి తెలిసిన సురపరిచితులైనటువంటి కొవ్వూరు కొవ్వూరు అంటే ప్రకా నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యేగా ఆయన యొక్క ప్రముఖంగా ఉన్నటువంటి మహానుభావుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు ఎప్పుడో నుంచి కూడా వారికి మాకు అదునాభావ సంబంధం ఉంది ఒక భక్తి ప్రభుత్వలు ఉన్నాయి గురువుగా వారు ఎంతో భావంగా చేస్తారు అలానే వారి యొక్క మహోన్నతమైన కార్యక్రమాలన్నీ కూడాను ఈ దేవ నరసింహులు దేవాలయం చేస్తున్నారు అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క గోతనామాలతో ఇప్పుడు అర్చస్వామి వారు ఆ యొక్క కుటుంబ పేర్లు కూడా చెప్తారు ఆ కుటుంబ పేర్లతో కూడాను ఆ స్వామివారికి డాలర్ కట్టడం అనేది జరుగుతున్నదనమాట ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా వీక్షిస్తున్నారని నేను భావిస్తున్నా ఇది పది మందికి కూడా వారు వారి యొక్క మిత్రులు వారి యొక్క ఉన్నటువంటి రాజకీయ పరిచిస్తులందరికి కూడాను ఆ యొక్క వీడియో క్లిప్పులు పంపించమని కూడా నేను ఎందువల్ల అంటే పది మందికి ఒక కృషి కృషి అయితే మన వంతు దాన్ని ఎంతవరకు ఆస్వాదిస్తారనేది భక్తుల యొక్క మనో అభిష్టం చుపప్పు

కోడలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పేర్లు పంపించడం జరిగింది వారి యొక్క కార్యక్రమం మిగతా వారి కూడాను అధాప్రకారంగా కూడా ఆ రజిత బిండ స్వామివారి పాదాల దగ్గర పెట్టడం జరుగుతుంది ఇప్పుడు అది అయినంతరం యథాప్రకారంగా స్వామివారికి ఇప్పటికే మాకు పంపించినటువంటి పదిహేనులో కార్యక్రమాలకు పంపించిన వాళ్ళందరి పేర్లు కూడా చదవడం జరుగుతుంది ఇలా ఆరో తేదీ సాయంత్రం ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు లోపల పంపించే భక్తులందరూ కూడా అవకాశం ఉంది ఆరో తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల లోపల ఈ వెండి రజతి బిమ్మతో స్వామివారి యొక్క పూజాకాలో మా పేరు పెట్టి మా కూడా పంపించాలని పంపించే ప్రతి ఒక్కరి గోత్రం చేద్దాం సిద్ధంగా ఉన్నాం కానీ శ్రీను అనే సనాతన గోత్రానికి సంబంధించినటువంటి భక్తాగ్నేశ్వరుడు స్వామివారి యొక్క అనుగ్రహం కోసం అతను ఆరోగ్యం అధికారం ఇలాంటి అన్ని కలగాల ఉద్దేశంతో ఆ వెండి డాలర్లని స్వామివారి యొక్క దగ్గర ముడుపు కట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఆ కవర్లో పెట్టి ఉండేదానికి కారణం ఏమిటో అర్థం చేసుకోండి మీ పేరు మీద మీ యొక్క గోత్రం మీద మీ పేరు మీద రాసింది దాంట్లో ఉంటుంది ఆ పేరు ఆ ఎరగపకుండా కాగితం అదే దాంట్లో పెట్టి అది ఎక్కడ పెడతాం మీకు చే మీ పేరు మీద మీ గోత్రామతో ఏం చేశారో అదే మీ ఇంటికి వస్తుంది ఇది ఇక్కడ ఈ రసిగుల క్షేత్రంలో తీసుకొని వచ్చినట్టు ఒక పెద్ద నిర్ణయం మొత్తం స్వామివారు బోపేసి వెండి డాలర్లు అన్ని దేవాలయాలు అమ్ముతుంటారు మీకు తెలుస్తుంది అట్లా కాదు ఇక్కడ ప్రత్యేకంగా మీ పేరు మీద చేయటమే ఈ యొక్క నరసింహ దేవాలయ యొక్క విశిష్టత నేలలు మనకు విండిటానలు ఇక్కడే ఉందండి శ్రీశైలమైన విండాలు వస్తుంది తిరుమల స్వామి దగ్గర విండి డాలాలు వస్తాయి చాలామంది ఇస్తారు దాన్ని నేను తప్పటోళ్ళు స్వామివారి పద్మ జరుగుతుంది అన్నీ కూడా పరమ పవిత్రమైనవి కానీ ఇక్కడ కర్మ ప్రక్షాళనార్థం మళ్ళీ చెప్తున్నా ఇక్కడ కర్మ ప్రక్షాళనార్థం వారి గోతనామాలతో స్వామివారి పాదాల దగ్గర పెట్టడం అనేది ఏది పెట్టి చేస్తామో దానికి ఆ శక్తిని ఇస్తామో ఆ శక్తిని మీరు ధరిస్తే ఎంత ముఖ్యంగా ఉంటుందో ఆలోచించండి అందుకే నర్సింహోదేవి క్షేత్రంలో ప్రత్యక్షంగా కూడా మీరు చూసుకునే దానికోసం లైవ్ ఏర్పాటు చేశాను ఇది చేసిన తర్వాత అందరూ చేయడం మొదలు పెట్టారండి అది మీకు తెలిసే ఉంటుంది ఇదంతా కూడా కొత్తగా నేను చెప్పేది ఏం లేదు ఏదైనా ఒక కొత్త విధానం నేను వచ్చిన తర్వాత దాన్ని అందరూ కూడా పాటిస్తుంటారు మంచిది అట్లా అందరూ పాటించాలని మనస్ఫూర్తిగా కూడా నువ్వు అండి నాకు కావాల్సింది ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారాలి ఒక ప్రపంచంగా ఉండాలి ఒక ఆనందంగా ఉండాలి క్రమసిద్ధాంతం నమ్మాలి సూర్య సూర్య భగవాను నమ్మాలి ఆ యొక్క ఆయుత్యుడు నమ్మాలి కాలచక్రం గొప్పదని తెలియాలి గ్రహం మూలం సర్వం జగత్తు అని తెలియాలి దైవం గురించి అందరూ తెలుసా నేను గొప్పగా నేను చెప్పాల్సి మహానుభావులు ఎల్ల వేళలు కూడాను వేద ఘోష చేస్తున్నారు వాళ్ళకన్నా నీ గొప్పను కాదు ఒక చిన్న ఆవగింజంత వ్యక్తిని కానీ నా నా యొక్క విధానం ఇది నా విధానాన్ని పది మంది తగ్గ నా వంతు కృషి చేస్తున్నా దాన్ని ఆహ్వానించే వాళ్ళు ఆహ్వానించండి లేదా నన్ను నిందించే ఉన్నా కూడా సర్వదా వరకు చేతులు నమస్కరిస్తూ మిగతా పోతున్నాం అని చెప్పండి సరిత అనేటువంటి ఆ అమ్మాయి పేరు మీద ఈరోజు ఆ సూర్యనారాయణ ఆ సూర్య భగవానునికి ఆ యొక్క వెండి రజిత బింబ కట్టి స్వామివారి పాదాల దగ్గర స్వామివారు ఉనించడం జరుగుతుంది ఇప్పుడు కటకం అనేటువంటి వారి గోత్రనామంతో కూడా ఈరోజు ఆ యొక్క స్వామివారి దగ్గర ఆయన పాదపద్మాలు చరణాలు చేసి వారి యొక్క ఆరోగ్యం కోసమో లేకపోతే వారి యొక్క మనోభావం అందుకే చెప్పా యజమానస్య ధర్మపర న్యాయపరమైనటువంటి వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఏదో చిక్కు కూడా ఇవి నెరవేరాలి అని చెప్పారు అనమాట మనోవాంఛ అంటారు దాన్ని అంటే వాళ్ళ మనసులో గనక భగవంతుని చేసి ఆ టాలగడ్డ ధరిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది తర్వాత నాగ ఏంటంటే ఇవన్నీ ఎందుకు చూస్తున్నా అంటే మేము ఇటు చెప్పేటప్పుడు ఏదో ఒక ఆ సానో మానో ఏదో తిరిగేటప్పుడు యూట్యూబ్లో లో కనుక కాస్త చిన్న రాయని తేడా వచ్చిందాకో గురుగారు సామరగలేదే మీరు అంటారు సామకు రాకరా ఏ తత్ తత్ తత్పత్పత్సే అని చెప్పగలం అవి చెప్తే అందరికీ అర్థం కావు అందుకని చాలా జాగ్రత్తగా విడగొట్టి చెప్తూ ఉండే అవకాశం మేర ఒక్కో తర్వాత ఎన్నో పేర్లు చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళు వర్ష వారు చెప్తూ ఉంటారు రికార్డ్లో ఉంటుందండి ఎవరి పేరు మిస్ అవుతుందని మాత్రం మర్చిపోవాకండి పొరపాటు పడవాకండి అది ఏదైనా అక్కడ యూట్యూబ్ ఛానల్లో చిన్న ఏమండి మనిషి అనేవాడు ఒకరోజు బాగలేదు ఒకరోజు బాగుంటుంది ఇక చాలాకి ఒక టైంలో ఏదో టైంలో ఎక్కడో ఒకడే చిన్న ఇబ్బంది వస్తుంది అంతమంది మీ చెప్ పేరు చెప్పుకోలేదు అనుకోవడం మీకు పొరపాటు అవుతుంది ఇన్ని వేల మంది చెప్పాడు ఒక పేరు చెప్పకుండా పోవడం అనేది జరగదు కనుక దయచేసి అన్నీ భావించకుండా విషయాన్ని అర్థం చేసుకొని గురువుగారు ఏం చెబుతున్నారని నిస్సంకల్పంగా ఆలోచన చేసి దానిలో ఉన్న మర్మాన్ని గ్రహించి ఆ కింద నేను చెప్తున్న విధంగా ఎవరి పేరు మీద ఎవరు డాల్ కడుతున్నాడు గురువుగారు ఈ అవకాశం మూడు రోజులు ఉందే కదా అని అభిప్రాయంతో చిన్న నమ్మల వారిని సంప్రదించి దాంట్లో మీరు భాగస్వాలు తన ఆ భక్తులు తెలియజేస్తూ ఇంకొక పేరు చెప్పుల సాయి నాగుల గోత్రం అనేటువంటి ఆ బాబు కూడా వారి స్వామి స్వామివారి యొక్క పాద పద్మ చర్ణముల దగ్గర ఆ యొక్క రజిత బింబ స్మరాన్ని పెట్టడం జరుగుతుంది ఇలా ప్రతిరోజు కూడా వచ్చేటువంటి వాళ్ళ పేరుతోటి నిత్య కళ్యాణం పచ్చతోన్నంగా ఆ యొక్క సూర్యనారాయణ ప్రభుకి ఆ యొక్క సూర్య భగవానుడికి ఈ కాలచక్ర స్వరూపుడికి మనందరికీ ఆయనకి జరుగుతున్నది ఈ అవకాశం రేపు ఎల్లుండి ఆవులుండి సోమవారం అవకాశం ఉండదండి సోమవారం ఉదయం చేసినప్పటికీ స్వామివారికి ఆ హోమాలు చేయటం అలాగనే స్వామివారికి పరిపూర్ణ పూర్ణ చేయడం జరుగుతుంది కనుక ఈ మూడు రేపు ఈరోజు అయిపోయింది కాలం ఇంకా మీరు పంపించడానికి ఇప్పుడు ప్రయత్నం చేసి పంపిస్తే రేపు సాయంత్రం అలా యథావిధిగా ఐదు గంటలకి ఇదే రకంగా కూడాను సత్వా టీవీ అనేది వస్తుంది దాంట్లో వస్తుంటుంది ఒక హిందూధర్మ ఛానల్లో వస్తుంది మైటిస్ ఛానల్ వస్తుంది డాక్టర్ ధంజా శాస్త్రి అనే దాంట్లో యూట్యూబ్లో చూస్తుంది మీకు ప్రతి విషయం తెలియాలంటే ప్రతి దినపరాలనే రోజు నేను దాంట్లో చెప్తాను ఈ రోజు మీరు ఏం చేసుకోవాలా ఈ రోజున తిథి వార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం యమగండం దుర్మూర్తం వద్యం గులికాల అన్నింటినీ కోడికరించి మీరు ఏం చేయాలని చెప్పే దాంట్లో కూడా దినపలం ఉంటే డాక్టర్ ధంజాశాస్త్రీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఈ దేవాలయం జరిగే విశిష్టతనే జరుగుతాయి ఎప్పుడు ఏం చేస్తున్నామో మీకు క్షుణ్ణంగా చెప్తారు ఇవన్నీ మీరు తీసుకోవాలంటే దాన్ని చూడాలి ఇక్కడ చేసే కార్యక్రమం వీక్షించాలి ఈ ఏడో తారీఖు అయిపోయిన తర్వాత చక్కగా కూడా తొమ్మిదో తారీఖు నాడికి మొదలుపెట్టి పన్నెండో తేదీ నుంచి మీకు ఇరవై మార్చి ఇరవై తేదీ లోపల ప్రతి ఇంటికి కూడాను ఆ యొక్క వెండి సూర్య బం బెంబ డాలర్ వస్తుంది పోయిన తరాన్ని యాగం చేసినప్పుడు చెప్పాను ఇంత బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి మీకు అష్టాటళ మహాలక్ష్మి యంత్రం కూడా పంపించాను ఆ అష్టాదర మహాలక్షి యంత్రం కావాలన్నా శీఘ్ర మహాయంత్రం కావాలన్నా ఈ సూర్యబింబ యంత్రం కావాలన్నా లేకపోతే ఇంకా శుభతిలకం కావాలన్నా ఇంకా ఏ వ్యవస్థలో దీన్ని విషయాలు తీసుకున్నా చంద్రమల వారిని అనగంటే అన్ని విషయాలు తెలియజేస్తారు మీకు ఏది కావాలన్నా దేవస్థానం నుంచి మీ ఇంటికి వస్తుంది డైరెక్ట్గా ప్రతిదీ లైవ్ ద్వారా వస్తుంది అతి త్వరలోనే స్వామివారి యొక్క అభిషేకాలు కూడా లైవ్ ద్వారా తీసుకొని ఎవరైతే భక్తుల దాంట్లో భాస్ప చేసి ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం కానీ అప్పటికీ పూర్ణం రోజు స్వామివారికి అమ్మవారికి అభిషేకానికి కానీ ప్రతి శనివారం రోజు ప్రత్యేకంగా కూడాను శని భగవానికి చేసేటువంటి ఆ యొక్క శనేశ్వరికి సంబంధించిన మీ గోత్రనామాలతో ఈ సంపూర్ణ పన్నెండు రాసులైన మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తొలవృక్షక ధనుసు మర కుంభమయ్యులు వారికి చేసేటువంటి తైలాభిషేకాలు సంబంధించిన లైవ్ ద్వారా కానివ్వండి అలాగే కూడాను మంగళవారం శుక్రవారం శనివారం ఆదివారం చేసేటువంటి రాహుకేతుల పూజలు కానివ్వండి ఆన్లైన్ ద్వారా నాగశిల ప్రతిష్టా కార్యక్రమాలు కానివ్వండి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ఒక ఒక ప్రధానమైనటువంటి విధానంలో ఉన్నాం మేము మా మేమంతా కూర్చొని చర్చించుకుంటున్నాం దాన్ని ఎలా అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం ఒక పల్లెటూరు వాతావరణం అంతా సెట్ జిట్టు అంతా వ్యవహారం ఉండాలి కరెంటు కరెక్ట్గా ఉండాలి అలాగా లైవ్ మీకు ఇవ్వాలంటే లైవ్ ఇచ్చేవాళ్ళు వ్యక్తులు అక్కడ కూడా టెక్నికల్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉండాలి ఇవన్నీ ఆలోచించి ఈ యొక్క కార్యాలన్నీ కూడా పెట్టి భక్తులు ఎక్కడెక్కడ ఉన్నా అందరు కూడా ఒకసారి రావాలనే కష్టం కరీంనగర్ నా భక్తులు ఉన్నారు కరీంనగర్ దగ్గర మొదలుపెట్టుకోడు ఇచ్చా పర మొదలపెట్టుకోడు హిందూ పర మొదలు పెట్టుకుని శ్రీకాకుళం దాకా కూడా నా భక్తులు ఉన్నారు వాళ్ళంతా పాపం అంత మననే నిన్న కూడా చూపించాను నేను టంగు ఎక్కడ పశ్చిమ గోదావరి జిల్లా టంగుటూరట అక్కడికి వచ్చాను నిన్న విశాఖపట్నం నుంచి వచ్చారు ఇలాంటి ఎంతోమంది మంది భక్తులు వచ్చి ఉన్నారు అలా వాళ్ళు రాకుండానే శనివారం రోజు ఆ యొక్క వాళ్ళు గోత్రామతో ప్రత్యేక శని భగవాళ్ళు చేసే పూజా విధానం అలాగే శని అమావాస్య చేసే పూజా విధానం ప్రతి పూర్ణి అమ్మవారికి అభిషేకం చేసే విధానం ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేసే విధానం ప్రతి సోమవారం పరమేశ్వరి అభిషేకం చేసే విధానం ఇంకా కూడా ముఖ్యంగా ప్రధానంగా కూడా రావుకేతువులు నాగశిరాపదిష్టలు శరేశ్వరుడు ఈ మూడింటి దృష్టిలో పెట్టుకొని ఉంటాం మిగతావన్నీ కూడా భక్తుల యొక్క దానికి ఎలా చేయాలి ఎలా చేస్తే భక్తుల యొక్క శుభం జరుగుతుంది వాళ్ళు ఎలా దీన్ని స్పందిస్తారు ఆ పంపించే వాళ్ళకి మంత్రం పంపిస్తారు మీ ఇంటికి లైవ్ ద్వారా ఏర్పాటు చేస్తారు ఎవరో అందరికీ కాదు అక్కడ అందరూ చూడవచ్చు అభిషేకాన్ని అందరూ చూడొచ్చండి ఎంతమంది మీ డాక్టర్ జంజాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ సప్లై అందరూ కూడా ఆ యొక్క నర్సింహూర్ దివ్యక్షేత్రం దక్షిణ కాంబిక ఉన్న అమ్మవారి పూజా కార్యక్రమం ఎలా చేస్తున్న అభిషేకాలు అనేది కూడా మీరు చూడొచ్చు చూసేట్టుగా ఏర్పాటు చేస్తాం కానీ గోతనామాలు ఎవరు అని విక్షేపం చేస్తాం ఆ గోతనామాలతో అభిషేకం చేస్తాం అభిషేకం కూడా పాలు పెరుగు నెయ్యి తేనె పంచతార రెడ్డిపొడ్డు అలాగే పంచామృతాలు అంటారు వాటితో పాటు సుగంధ ద్రవ్యాలు పలు రసాయనాలు అలాగే ఎన్నో రకాల అభిషేకాలు అవన్నీ మీ కళ్ళారా విక్షిపించచ్చు అమ్మవారికి అది శుక్రవారం పోర్ణం చేస్తాం శనిపగా నువ్వుల నూనెతో శనివారం చేస్తాం ఆదివారం రోజు రావుకేతువులకి మీరు ఏ రకంగా ఉండే ఉలవలు అలాగే మెనువులతో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు లేదా జపం చేయించమంటే చేయిస్తారు ఇంకా నాగశిలాప దృష్టిలు ఆన్లైన్లో చేసినా మీరు డైరెక్ట్గా వచ్చిన జాతకం ముఖ్యం ఇవి తీసుకొని జాతకాన్ని తెలుసుకోమంటున్నా జాతకం తీసుకుంటే ఏం చేయించాలా ఎట చేయించాలనేది ప్రతి ఒక్క విషువు కూడా మీకు చెప్తారు అదే నంబర్ వారిని సంపాదించండి ప్రతి విషయాన్ని గురించి కింద సమిష్టిగా మీరు తెలుసుకుంటే అన్ని విషయాలు కూడా మీరు ముందుకు వెళ్తే మీ జీవితం మీరే మీ చేతుల్లో ఉంటుంది ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలంటే మీ చేతిలో ఉన్న మీ జీవితాన్ని సజ్జేసుకోవాలి మీరు ఆనందంగా ఉండాలి అష్టైశ్వర్య భోగభాగ్యాలు అనుభవించాలి 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 అనుభవిస్తారని ఆశ్రయిస్తే కాదండి మీరు కృషి చేయండి ఆ యొక్క పరమేశ్వరుడు పరమేశ్వరి నవగ్రహ దేవత మీకు అనుగ్రహం కలుస్తుంది ఈ గ్రహశక్తి మహాపీఠం మీకు అండగా ఉంటుంది మీ గ్రహశక్తి మహాపీఠం మీకు అండగా ఉంటుంది గ్రహశక్తి మహాపీఠాన్ని దర్శించేదానికి హైదరాబాద్ కలవండి నరసింహోళా క్షేత్రంగా రండి అలాగే మీరు రాలిన వారు ఫోన్ ద్వారా చూసిన ప్రయత్నించి తర్వాత దానికి పరిహారంగా రాలేకపోయినా కూడాను ఆన్లైన్ ద్వారా ప్రతి కార్యక్రమం నిర్వహించే అవకాశాలు ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఇరవయో తారీఖు నెల్లూరు వస్తున్నాను నెల్లూరు పరిసర ప్రాంతంలో అయినటువంటి వారు ఏ భక్తులున్నా కూడా చక్కగా కూడా మీరు ఆ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ జగన్నాథంతో మాట్లాడి ఇరవయో తారీఖునని వచ్చేదానికి మీరు మీ యొక్క కొత్త మీ యొక్క పేరు నమోదు చేసుకోండి హైదరాబాద్లో కలవాసరాలు ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి అలాగే కూడా కాల్ అపాయింట్మెంట్ పంపించాను పంపించండి నేను డైరెక్ట్గా మీతో అన్ని విషయాలు కూడా నేను ఫోన్ ద్వారానే మాట్లాడి అన్ని విషయాలు తెలియజేస్తాను ఇవన్నీ మీరు అర్థం కింద మనం సంపాదిస్తారని ఈ యొక్క శ్రీ గ్రహశక్తి మహాపీఠాన్ని దేశవ్యాప్తంగా కూడా మనం ప్రచురణం చేస్తున్నామన్నా ముందుకు కృషి మీ యొక్క సంపూర్ణమైన శక్తి సామర్థ్యములు మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీ సంపూర్ణమైన సహకారంతో ఈ గ్రహశక్తి పీఠాన్ని విస్తరిపజేద్దాం అలాగే శ్రీ ఆదిత్య కాలచక్ర యోగ అనేటువంటి ఈ యొక్క ఈ కాలచక్రంలో జరిగే కష్టాలు నష్టాల నుంచి కూడా మానవుడికి ఊరట కలిగించడానికి మనం వంతు కృషి చేద్దాం ప్రతి ఒక్కరం కూడా ఒక వ్యక్తి ఒక శక్తిగా మారే ప్రయత్నం చేద్దాం ఆ విషయాలు తెలుసుకోవాలంటే జాతకం తెలుసుకొని తద్వారా గురువు చెప్పే మాటలలోని భావాలు అర్థం చేసుకొని మీరు చేయండి విజయం మీ వంతు అవుతుంది ఒక వ్యక్తి విజయం సాధించాలంటే కొంత మీరు శ్రమించాల్సిందే మీ లేకుండా ఏమి జరగదు ఇదే నా సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ఎవరో అనుసరిస్తారో ఎవరో పాటిస్తారు వారందరినీ కూడా నేను అండగా దండగా మా గ్రహశక్తి పిలవ నుంచి మీకు అన్ని విధాలు సహకరిస్తాయో చెబుతూ ఏదైనా విశ్వాసం లేకుండా ఏ పని చేయవాకండి విశ్వాసంతో పనిచేయండి దాంతోపాటు కూడా విశ్వాసం ఉన్న వాళ్ళు కింద నమ్మల వాళ్ళకి సంబంధించి నన్ను గుర్తించుకొని వచ్చి కలవడమా మాట్లాడమా తెలుసుకొని పరిహారం చేసుకొని మీ జీవితం ఎలా ఉండో చేసుకొని మీరు ఒక్క తలవ గనక కార్యక్రమంలో అయితే ఒక సంవత్సరంలో పాటు మీ మీ వంతు మీ వెంట మేము ఉంటాం సంవత్సరంలో పాటు మీకు ఏం కావాలన్నా కూడా ఉచితంగా చేస్తాం ఏమి మీ రూపాయి మేము అది భక్తిపూర్వంగా మీరు ఏదైనా ఇస్తే సంతోషిస్తాం అలాగే మీరు బాగుంటే దేవాలయానికి ఒక అభివృద్ధి కోసం మీరు ఏం చేసినా కూడా మహానందంగా మీరు వచ్చి స్వయంగా చేసుకోవచ్చు ఇంత అద్భుతమైన ఈ మహత్తరమైనటువంటి ప్రకాశం జిల్లా జరుమల మండల నరసింహూరు దివ్యక్షేత్రం మళ్ళా గుర్తుపెట్టుకోండి మళ్ళా అనుకోండి మంగళ శుక్ర శని ఆదివారాందు ఈ మహా శ్రీ గ్రహశక్తి మహాపీఠం ఆధ్వర్యమునందు ఆ సేవకుడైన మీ ఆచార్య డాక్టర్ అంజాలు గురుజీ ఆధ్వర్యంలో రావుగేతుల పూజ శరీష్ పూజ నాగశిరాపదర్షణలు జరగడం జరుగుతాయి అలాగే కూడా ప్రతి శుక్రవారం పోనం రోజు అమ్మవారి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి అలాగే కూడాను ఇంకా మీకు ఏ జపతర్పణ భూమ దాన అభిషేకాలు కావాలన్నా అది బృహస్పతి అనుకోండి గురువు అనుకోండి లేదా బుధుడు అనుకోండి ఏదైనా కానివ్వండి ప్రతి విషయాన్ని ఉంటుంది నేను వీలైనంతవరకు హైదరాబాద్ ఉంటాను లేదా ఫోన్ ద్వారా ఉంటాను ఇంకా లేదనుకుంటే నెల్లూరు వస్తుంటాను నేను లేని టైంలో నరసింహర క్షేత్రానికి వస్తే ఇక్కడ మీకు సంపూర్ణంగా అన్ని విషయాలు కూడా జ్యోతిష్య విషయాలు కూడా సమగ్రంగా చెప్తారు చెప్పి దానికి ఏం కావాలో కూడా చెప్తారు అటు ఒంగోలు కానీ ఇటు ఇక్కడ కానీ అన్ని విషయాలు మీరు ఇటు రసింగ్ క్షేత్ర రావచ్చు లేదా ఒంగోలు ఒంగోలుగా ఆఫీస్ వస్తుంది అక్కడ కూడా రావచ్చు ఏది రావాలా ఎక్కడ రావాలా చంద్రమాలు వారిని సంబంధిస్తే వాళ్ళు అన్ని విషయాలు చెప్తారు ఆ విషయాలు మీరు కురడికించుకొని ముందుకు వెళ్ళి మీ జీవితాలు సుఖమయం చేసుకుంటారని ఇంకొక తరం మీకు నిశ్చితంగా చెబుతూ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా రోజు చెప్తాను రేపు ఎల్లుండి నాలుగులో కూడా చెప్తాను మీరు అన్ని వేల మీ మూడు రోజులు అవకాశమే ఉంది కనుక మూడు రోజుల్లో మీరు కూడా ఈ వెండి డాలర్లు రూపొందించుకోవడానికి రెండు వేల రూపాయలు చెల్లించుకుంటారని మళ్ళీ మీరు తెలియజేస్తూ లేదు జాతకాలు చూసినాక వెయ్యి రూపాయలు ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్తున్నా ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఎందుకు చెప్పానంటే పాపం గురుగారు అంటే పెద్ద గురుగారు కదా పెద్ద దండలు చేసి ఉన్నాడు ఆయన అద్భుతమైన కూడా అమెరికా పోయించాడు ఈ స్వామి ఈయన పదివేలు తీసుకుంటాడో ఒక ఐదు వేలు తీసుకుంటాడు మనం ఎక్కడ భగవంతులను ఊరుకునే ఉంటారు పరపడ పడవాకని నేను సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నాకు సామాన్యుడే ముఖం మహనీయులు మహాత్ములు ఎత్తా మహాత్ముల దగ్గర వెళ్తుంటారు ధనవంతులు ఎత్తా కూడా పెద్దవాళ్ళ దగ్గర వెళ్తుంటారు ఇది నాకు తెలిసిన నగ్న సత్యాలే వాళ్ళు నమ్మి నా దగ్గరకు వచ్చేప్పుడు నా దగ్గరికి వస్తారు ఇప్పుడు కుమార్ రెడ్డి గారు వచ్చారు అట్లనే వచ్చేవాళ్ళు వస్తుంటారు చాలామంది పెద్ద పెద్దలు వస్తుంటారు నేను ఒకరు వచ్చారు నా వల్ల వాళ్ళకి ఏదో అయ్యింది అనేటువంటి భావన అక్కడదు అంతా ఆ గ్రహశక్తి పేరు చూసుకుంటుంది అంతా ఆదిత్య కాలచక్ర యోగం చూస్తుంది అంతా సర్వాంతరమైన నృసింగో ఉన్న హరిహర క్షేత్రంలో ఉన్న ఆ దేవతామూర్తి చూసుకుంటాను విశ్వసిస్తూ నా భక్తులకు కూడా సంపూర్ణంగా అన్ని విషయాలను కూడా సమగ్రంగా తెలియజేస్తూ ఈ విషయాలు తెలుసుకోవడానికి కిందన ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకుంటాను ఇంకొకసారి గుర్తు చేస్తూ సర్వదా మీకు సుఖం జరగాలంటే మీ వ్యక్తిత్వంగా వ్యక్తి మహాశక్తిగా మారాలంటే కిందమల వారిని సంపాదించాలి జాతక విషయాన్ని తెలుసుకోండి ఇంకా మీకు రేపు ఎల్లుండి ఆల్రెడీ మూడు రోజులే ఉంది ఈ మూడు రోజుల్లో మీ గోతనామాలతోటి ఇప్పుడు చూపించిన విధంగా ఆ యొక్క స్వామివారి గోధుమార్చన చేసి అలాగే కూడా వెండి రజిత బింబ డాలను స్వామివారి పాద పద్మ చర్ణాల దగ్గర పెట్టేదానికి మూడు టైం ఉంది దాంట్లో మీ భాగస్వాముల వల్ల కిందమల వారిని సంపాదిస్తానని నేను ఒక తర్వాత మనస్ఫూర్తిగా కూడా నేను గుర్తు చేసుకుని ఇంకొక తరం గుర్తుపెట్టుకొని మనం సంపాదిస్తాను చేస్తూ జాతక విషయాల గురించి తెలుసుకొని మీ జీవితాన్ని శుద్ధి చేసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇరవై నెల్లూరు వస్తున్నాను ఎనిమిదో తేదీంచి హైదరాబాద్లో ఉంటాను లేదు ఇప్పుడు దాకా కూడా నర్సింగ్ ఉంటాను ఎవరు ఎప్పుడు ఎలా ముందుకు స్పందిస్తారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణం కూడానో ఆదిత్య కాలచక్ర యోగ ప్రభావితం మీద శుభం జరగాలని అలాగే ఆ గ్రహశక్తి పీఠం యొక్క సేవలో మీరు కూడా దాంట్లో భాగస్వాళే పంచుకునేదానికి ఆ యొక్క గ్రహశక్తి పీఠ ఉన్న గ్రహం మూలం సర్వం జగత్తునే ప్రభావితం తెలుసుకొని దానవరి శుద్ధి మీరు యొక్క సర్వసుఖ సౌఖ్య భోగభాగ్యాలు పొందేదానికి ప్రయత్నిస్తారని విశ్వసిస్తూ మనస్ఫూర్తిగా కూడా పెద్దలందరికీ కూడా నాకు మన నమస్కారం